नमस्ते डिटेल्स చూద్దాం ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు చూద్దాం ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కిరణ్ సర్కార్ ఆ రోజు కాంగ్రెస్ సర్కార్ ఇంత దారుణంగా రేట్లు పెంచుతా ఉన్నాయని మొత్తం ప్రతిపక్షాలన్నీ కలిపి ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా విప్ జారీ చేసి మరి కిరణ్ సర్కార్ ని ఎందుకు కాపాడాడు అని అడుగుతా ఉన్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విప్ జారీ చేసి కిరణ్ సర్కార్ ను కాపాడిన రోజు 294 మంది శాసనసభ్యులు ఉన్న అసెంబ్లీలో హాఫ్ వే మార్క్ అంటే 148 మంది శాసనసభ్యులు హాఫ్ వే మార్క్ ఆ రోజు అవిశ్వాస తీర్మానం వీగిపోయేసరికి కిరణ్ సర్కార్ కు కేవలం 146 మంది సభ్యులు మాత్రమే మద్దతు తెలిపారు అంటే హాఫ్ వే మార్క్ కన్నా ఇద్దరు సభ్యులు తక్కువ మరి ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు విప్ జారీ చేసి కిరణ్ సర్కార్ ను కాపాడకపోయినంటే కిరణ్ సర్కార్ ఉండేది కాదు రాష్ట్రం విభజన కూడా జరిగి ఉండేది కాదు అన్నది ఆ వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా మరి ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు కిరణ్ సర్కార్ ను విప్ జారీ చేసి కాపాడిన ఆ రోజు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆ రోజు ఉన్నది తెలుగు కాంగ్రెస్ కాదా అని అడుగుతా ఉన్నా నేను